కడప జిల్లాలో ఈతకు వెళ్లి గల్లంతైన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. కదిరిలో టైల్స్ కొనుగోలు చేసి ప్రొద్దుటూరుకు వెళుతూ దారిలో పులివెందుల మండలంలోని నామాలగుండు వద్ద ఈతకు దిగారు ముగ్గురు యువకులు. అయితే ముగ్గురు గల్లంతవడంతో పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఇంతవరకు ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను నాని బాలశంకర్గా గుర్తించారు. మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. దాని ఆధారంగా సెల్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేస్తే వాళ్ళు ఇక్కడ మన పులివెందుల నిమిషంలో నామాలగుండ దగ్గర వాళ్ళ సెల్ ఫోన్లు ట్రేస్ అయినాయి. ఈ స్పాట్కి వచ్చి చూస్తే ఇక్కడ చెప్పులు సెల్ ఫోన్లు ఉన్నాయి. తర్వాత ఈరోజు వెతితే ఇక్కడున్న గుంటలో నీటి గుంటలోన మునిగి చనిపోయినట్లుగా మనకు తెలిసింది. ఆ మేరకు మనం సెర్చ్ చేస్తే ప్రస్తుతానికి రెండు బాడీలు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది.